నమస్తే సార్. నమస్కారం. మీ పౌల్ట్రీ ఫామ్ లో ఏమేమి వేసింది రావాలి చెప్పగలుగుతారా? మా పౌల్ట్రీ ఫామ్ లో ఫస్ట్ వచ్చిన తెల్లారి నుంచి మనకి మీకు తెలిసిందే, అది జేసెప్టిన్ శానిటైజర్ వాడతాం. కాకపోతే సౌండ్స్ కోసం మొదలు అడ్వాన్స్గా ఎసెన్షియల్ ఆయిల్ 7, 8, 9 రోజులు వాడతాం. మళ్ళీ 16, 17, 18 వాడతాం. 23, 24, 25 ఈ రోజులలో సౌండ్స్ రాకుండా ఎసెన్షియల్ ఆయిల్ వాడినట్టుంటే సౌండ్స్. మేము గత 6 సంవత్సరాల నుంచి ఫామ్ నడిపినా కూడా ఇది వాడబట్టి మాత్రం 1 సంవత్సరం అవుతుంది. ఇప్పటివరకు అయితే ఎలాంటి సౌండ్స్ లేవు నా ఫామ్లో. కాబట్టి ఎసెన్షియల్ అయితే బ్రహ్మాండంగా పనిచేస్తుందని చెప్పగలుగుతా సార్. గ్రోత్ కొరకు ఇది ఫెర్విట్, యాక్ట్ ఫెర్విట్ అని, ఇది కూడా సంవత్సరం నుంచి ఎసెన్షియల్ ఆయిల్ ఏ విధంగా సంవత్సరం ఉండదు. ఈ కంపెనీ ఫెర్విట్ అనేది కూడా బరువులు రావడానికి, గ్రోత్ రావడానికి బ్రహ్మాండంగా పనిచేస్తా ఉన్నాయి. మిగతా కంపెనీల వాటికంటే కూడా ఈ ఫెర్విట్ చాలా బాగా పనిచేస్తుంది. ఇది కావాలని కూడా మేము తెప్పించుకోవడం జరుగుతుంది. ఒకేసారి 10 లీటర్ల ఆర్డర్, 20 లీటర్ల ఆర్డర్ పెట్టుకుంటాం. ప్రైస్ కూడా అన్ని కంపెనీల కంటే రీజనబుల్గా ఉన్నది. పోతే రిజల్ట్ కూడా బాగున్నది సార్, రిజల్ట్ బాగున్నది. నీకు బరువులు ఏమన్నా వీక్ లేకుండా బరువులు రావడానికి మాత్రం, గ్రోత్ రావడానికి బ్రహ్మాండంగా పనిచేస్తా ఉన్నా. మంచిగా బ్రహ్మాండంగా పనిచేస్తాను. స్ప్రే యాక్టివ్ ఇరాసిడ్ అని ఉన్నది, సేమ్ కంపెనీ. యాక్టివ్ ఇరాసిడ్ స్ప్రే చేయాలి దాన్ని. చిన్నపిల్లలు అప్పుడు ఏమైనా సౌండ్స్ లెక్క కనబడ్డా, వీఎండి అవన్నీ రాకుండా, స్మెల్ వారానికి ఒకసారి తప్పకుండా చేయాల్సిందే. స్ప్రే బాగానే పనిచేస్తుంది, యాక్టివ్ ఇరాసిడ్ బాగా పనిచేస్తుంది.